ఎన్ని జన్మలెత్తినా సీత నాదే ఎన్ని జన్మలెత్తినా సీత నాదే ఎనకాల నుంచి రావణాసురుడు రామ రామ అంటున్నాడంటే రావణాసురుడు ఇప్పుడు ఇంకా అంతే పది తలలు ఉన్నాయి కదా అని రెచ్చిపోతే గల ఇబ్బంది పడాలి ఎనకాల పాపం కాష్టం నా గురించి అంత మందిని పంపించావు ఓకే గౌరవాలుగా సినిమా రామాయణం అనే సినిమా చాలా 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 బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలకు దయచేసి రామాయణం అంటే ఏంటో చెప్పండి రావణాసురుడు సీతను ఎందుకు ఎల్లాల్సి వచ్చింది అనేది సినిమాకి తీసుకొచ్చి చూపించండి అలాగే కడుపు నిండా ఒక భోజనం తింటే ఎలా ఉండదో అలా ఉంది సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది మనం చాలా సార్లు రామాయణం చూసాం చాలా సార్లు ప్రభాస్ ని చూశారు కానీ ప్రభాస్ ని ఒక రాముడు దేవుడి రూపంలో చూడటం చాలా యాక్షన్ సీన్లలో చూశారు ప్రభాస్ యాక్షన్ రాముడు లాగేలా అచ్చమైన రామాయణంకి ఇప్పుడున్న జనరేషన్ లో కరెక్ట్ గా సూట్ అయ్యాడండి ప్రభాస్ గారు ఆరు అడుగులు అందగాడు ఒక ఆజాను బావుళ్లాగా ఒక రాజులాగా రాముడు ఎలా ఉంటాడో అలాగే నీట్గా చూపించారు అలాగే సీత కూడా బ్రహ్మాండంగా ఉందండి కానీ దయచేసి దీన్ని ఛత్రపతి సినిమాతోటో లేకపోతే రెబల్ సినిమాతోటో ఫైట్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటే ఇప్పుడున్న జనరేషన్కి గుద్దితే అంత దూరం వెళ్ళిపోవాలి కదా అని అనుకుంటారు కాదు ఇది రామాయణం మనం అలా చూడాలి ఐటమ్ సాంగ్లకి పబ్బు సాంగ్లు అలవాటు పడిపోయిన వాళ్ళండి రామ రామ భక్తుని తెలియదు వాళ్ళకి సినిమాలో మీ క్యారెక్టర్ పెద్ద రాడు సినిమాలో మీ క్యారెక్టర్ పెద్ద రాడు రావణాసురుడు లేకుండా రాముడు లేడు కదా మాది రాడు ఉంటుంది కదా అక్కడ రాముడు హైలైట్ అయ్యేది మరి ఇప్పుడు రాముడు ఉంటాం కదా ఇప్పుడు రావణాసుడు ఉంటాం కదా రాముడు హైలైట్ అయ్యేది అంతే ఓ సినిమా చాలా బాగుందండి ఏమంటే మన తరం సినిమా చూస్తూనే ఉంటే కళ్ళు చెప్పాను కదా ఇందాక మన వాళ్ళు తాత చూడలేరు మనం మనం మునుమాలను చూడలేరు మనం చూసాం చాలా అదృష్టం చేసుకుంటేనే ఇలాంటి సినిమా అండ్ యూ వాచింగ్ లవ్లీ టీవీ మీ అందరూ లవ్లీ టీమ్కి లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ